రాజశ్రీ రాజమండ్రి నుంచి రాస్తున్నారు శివునికి సమర్పించకూడని పుష్పాలకి తెలియజేయడం శివపురాణములో మొదటి సంహిత విద్యేశ్వర సంహితలో ఏమనున్నది బ్రహ్మకి విష్ణువుకి ఈశ్వరుడు లింగాకారం ధరించిన తర్వాత మంత్రోపదేశం చేశాడు అప్పుడు వాళ్ళిద్దరూ పుష్పాలతోటి ఈశ్వరుణ్ణి పూజించారు శివలింగం కాదు ఏకంగా శివుడికే పూజ చేశారు అప్పుడు బ్రహ్మగారికి ఒక అనుమానం వచ్చింది ఈశ్వర ఏ పువ్వులతో నీ ఆకారమును కానీ లేక లింగమును కానీ ఇప్పుడు నేను మీ ఎదురుగుండా కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు వీటితో ఒక ఆకారంతో కనపడుతున్నాను కదా దీనికి అర్చామూర్తి అని పేరు గుర్తుపెట్టుకోండి అర్చ అంటారు దీని ఏమంటారు అర్చ ఈశ్వరుడికి రెండు ఉన్నాయి మనలాగే ఒక ఆకారము ఉన్నది నటరాజ రూపమో లేకపోతే పార్వతీదేవితో కూర్చున్న విగ్రహం ఏదో ఒకటి దానికి అర్చామూర్తి అని పేరు రెండవది లింగం అనే విషయం చాలాసార్లు చెప్పుకున్నా మనం లింగోద్భవకాలలో లింగరూపం ధరించాడు బ్రహ్మగారికి అనుమానం వచ్చి నీ అర్చామూర్తిని కానీ లేక లింగమును కానీ ఏ పువ్వులతో పూజిస్తే నువ్వు తొందరగా ప్రసన్నుడు అవుతావు ఏ పువ్వులు నీకు ఇష్టం లేవు అని అడిగాడు అప్పుడు ఆయన అన్నాడు ఇష్టం లేనిదంటూ నాకు ఏమీ లేదు ఒక్క రెండు పువ్వులు తప్ప అన్నాడు మళ్ళీ బ్రహ్మగారు విష్ణువు నీకు ఇష్టం లేని పువ్వులేమిటి నీకు ఇష్టం లేని వాటితో పూజ చేస్తే ప్రమాదం కదా నిషిద్ధమైన వాటితో అనగానే అప్పుడు ఆయన చెప్పాడు చంపకం కేతకం హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్ చంపకం అంటే సంపంగి పువ్వు కేతకం మొగలి పువ్వు హిత్వా అంటే విడిచిపెట్టి సంస్కృతంలో హెత్తవ అంటే విడిచిపెట్టి అని ఓ బ్రహ్మ ఓ విష్ణుదేవ సంపంగిని మొగలి పువ్వుని విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయ్యేతి ఇంక ఏదైనా నేను సేకరిస్తాను మీరు సమర్పించవచ్చు ఈ రెండు పువ్వులు నా పూజకి పనికిరావు మొగలి పువ్వు అసత్య సాక్ష్యం చెప్పడం వల్ల అది పనికిరాకుండా చేపించాడు చెంపక పుష్పం అహంకరించింది ఒకప్పుడు శివుడంతటి వాడి నెత్తి మీద ఉండి ఆయన తల మీద ఉన్న గంగ కంటే నేనే పవిత్రమైన దాన్ని అనిపించుకున్నాను నేను లేకపోతే ఆయన జటా జోటాలకి దుర్వాసన వస్తుంది నేను ఉండబట్టి ఆయనకు సువాసన వస్తుంది అని పాపం సంపంగి పువ్వు విర్రవీగింది సంపంగి పువ్వు ఏమందంటే శివుడి జటాచోట అట్టగట్టేసి ఉంటుంది అట్టగట్టి స్నానం చేయకుండా ఉంటున్నాడు కనుక అది దుర్వాసనతో కూడి ఉంటుంది నేను సంపంగి పువ్వుని సువాసనతో ఉంటాను ఆయన నెత్తి మీద కూర్చోగానే ఆయన జటా సువాసన వచ్చింది నేను లేకపోతే శివుడి జటాచోట అని ఆవిడ కూడా వాసన చూడలేదు అన్నదట ఒకప్పుడు దానితో ఈశ్వరుడు నవ్వి ఆగ్రహించలేదు ఎక్కువ ఆగ్రహిస్తే ఆ పువ్వు ఎంత దాని బతికంత మూఢురాల పుష్పానివి నా శిరస్సు మీద ఎక్కి హాయిగా తాండవం ఆడవలసిన దానివి దురహంకారాన్ని పొందావు ఈ అహంకారం వల్ల ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావు అనగానే పాపం చంపకం కాళ్ళ మీద పడి ఏడ్చింది అప్పుడు ఆయన ఏమన్నాడు నా పూజకి పనికిరావు కానీ నా భార్య భవానీదేవి పూజకి పనికి వస్తావు అన్నాడు అందుకే అమ్మవారికి సమర్పించవచ్చు ఇప్పుడు భవస్య దేవస్య పత్ని నమ అన్నప్పుడు అక్కడ మాత్రం ఆవిడికి చంపకం ఇవ్వచ్చు తెలియక చాలామంది భవునికి చంపకం ఇస్తున్నారు చాలా దోషం ఇది శివపురాణం చెప్పింది పరమ ప్రామాణికంగా చెప్పింది మంత్రశాస్త్రాలు చెప్పే శివుడికి చంపక కేతక పుష్పములు మాత్రమే ఇవ్వకూడదు ఇంకా ఏ పువ్వు ఇచ్చినా స్వీకరిస్తాడు ఆఖరికి గడ్డి పరక ఇచ్చినా స్వీకరిస్తాడు ఆయన మనందరం మత్తెక్కి చచ్చిపోవడానికి మనకి వచ్చే పిచ్చెక్కించే దత్వరం అంటే ఉమ్మెత్తు కూడా స్వీకరిస్తాడు ఒక్క సంపంగి మొగలి ఈ రెండు మాత్రం ఈశ్వర పూజకి ఏ పరిస్థితులలో పనికిరావు నిషిద్ధములు